నమస్తే, నేను విశ్వ. వెల్కమ్ టు TV5 మరో నేత్రం. దేశ రాజధాని ఢిల్లీలో కలకలం. జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ అరాచకం ఏదైతే ఉందో అది బట్టబయలైంది. కని విని ఎరుగని ఒక ఘటనతో ఢిల్లీ ఉలిక్కిపడింది, ఆంధ్రప్రదేశ్ కూడా ఉలిక్కిపడింది. ఎందుకంటే వ్యవస్థలేమీ పనిచేయనప్పుడు, వ్యవస్థలేమీ స్పందించినప్పుడు ఒక సమస్య ఉంది. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాం, పట్టించుకోలేదు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, పట్టించుకోలేదు. ఎస్పీ దగ్గరికి వెళ్ళాం, పట్టించుకోలేదు. ఓటేసిన నాయకుడి దగ్గరికి వెళ్ళాం, పట్టించుకోలేదు. సరే కదా అని రోడ్డెక్కి నిరసన తెలుపుతూ ఉన్నాం. రోడ్డు వెంట వెళ్ళే జనం కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఇది మన సమస్య కాదు కదా, మన ఇంటి దాకా రాలేదు కదా. వాళ్ళెవరో రోడ్డు మీద నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే, ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే మనకెందుకు అని. సో ఇలా వ్యవస్థలు పట్టించుకోరు, నాయకులు పట్టించుకోరు, ప్రజలు పట్టించుకోనప్పుడు ఏమవుతుంది అంటే నిరాశ, నిస్పృహ ఇదంతా కూడా ఆవహిస్తుంది. ఆ నిరాశ నిస్పృహలో తమ పోరాటాన్ని ఎవరు గుర్తించినప్పుడు, తమ సమస్య పైన ఎవరు స్పందించినప్పుడు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి నిర్ణయమే ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు సంబంధించిన పర్తిపాడు నియోజకవర్గం. కోపూరి లక్ష్మి అనే ఒక మహిళా సంఘ నాయకురాలు తీసుకున్నారు. ఆవిడ తీసుకున్న నిర్ణయాన్ని నేనైతే ఖచ్చితంగా సమర్థించను. కానీ నేను ముందు చెప్పా కదా, ఎవరు స్పందించినప్పుడు, తమ బాధని ఎవరు వినప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆవిడ అలాంటి నిర్ణయమే తీసుకుంది. ఢిల్లీ వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ అరాచకాల పైన, ముఖ్యంగా పర్తిపాడు నియోజకవర్గంలో మాజీ మంత్రి, హోంమంత్రి మేకతోటి సుచరిత గారి అనుచరులు వాళ్ళు చేస్తున్న అరాచకాలపైన, అక్రమాలపైన, భూ కబ్జాలపైన, గంజాయి విక్రయాలపైన, అన్నిటిపైన కూడా ఢిల్లీ వేదికగా నిరసన కళం పిలిపించారు. ఎందుకు వెళ్ళారంటే ఢిల్లీ ఇక్కడ ఎవరూ పట్టించుకోలే. కాళ్ళు అరిగేదాకా అందరి కార్యాలయాల చుట్టూ తిరిగారు. కలెక్టర్, ఎస్పీ మొత్తం అందరి చుట్టూ కూడా ఎన్నోసార్లు విరుదపత్రాలు సమర్పించారు, ఎన్నోసార్లు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అయినా కూడా ఎవరూ పట్టించుకోకపోగా తిరిగి ఆవిడ్ని, ఆవిడ సంఘానికి సంబంధించిన సభ్యుల్ని వేధించే పరిస్థితికి వచ్చింది. అంటే కాపాడాల్సిన వ్యవస్థలే వేధిస్తూ ఉన్నాయి. చివరికి ఆవిడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి లేఖ రాశారు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి లేఖ రాశారు, అలాగే భారత న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి డివై చంద్రచూడ్ గారికి కూడా లేఖ రాశారు. అయినప్పటికీ వాళ్ళు కూడా స్పందించలేదు. దీంతో ఢిల్లీ వెళ్ళారు ఆవిడ వాళ్ళని కలవడానికి. వాస్తవం చెప్పాలంటే రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి, అలాగే సిజేఐ గారికి ఎన్నో లేఖలు వస్తూ ఉంటాయి, ఎన్నో వినతపత్రాలు వస్తూ ఉంటాయి. ప్రతిదీ వాళ్ళ దాకా వెళ్ళలేదు. ఇది కూడా మనం గమనించాల్సిన అంశమే. బట్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి అనే ఆవిడ సంకల్పం ఏదైతే ఉందో దాన్ని అభినందించి తీరాలి. సో ఢిల్లీ వెళ్ళారు, ఇండియా గేట్ వద్ద కూడా నిరసన తెలిపారు, వాళ్ళని కలవాలని ప్రయత్నించారు, కలవలేరు. సామాన్యులు ఎవరు కూడా కలవలేరు. అదిగాక ఎన్నికల టైం కదా. సో మొత్తానికి ఆవిడ ఏం చేశారు అంటే, ఎలాగైనా సరే వారి దృష్టికి వెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్లోని వ్యవస్థల దృష్టికి, ఢిల్లీలోని పెద్దల దృష్టికి వెళ్ళాలి అని తన బొటని వేలిని ఏకలవ్య పద్ధతిలో నిరసన తెలుపుతూ తన బొటని వేలు కట్ చేసుకున్నారు. ఢిల్లీలో ఇక్కడిదాకా బొటన వేలు కట్ చేసేసుకున్నారు. ఏకలవ్యుడు గురుదక్షిణగా ఇచ్చారు బొటన వేలిని ద్రోణాచార్యుల వారికి. ఆయన అడిగారు కాబట్టి ఇచ్చారు. ఇక్కడ ఎవరు అడగలేదు కోవూరు లక్ష్మీ గారిని. కానీ నిరసన తెలపాలి ఏకలవ్య పద్ధతిలో. జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ అడక్కపోయినా ఆ అరాచకాలకు ఇదిగో తన వేలును బలిస్తున్నాను అని బొటన వేలు బలిచ్చి ఒక వినూత్న నిరసన అనాలా, లేదంటే నిరాశ, నిస్పృహ, నిస్సహాయత స్థితిలో ఆవిడ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలియదు. కానీ బట్ ఈ వ్యవహారం పని అయితే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో, అలాగే ఢిల్లీ మీడియా సర్కిల్స్లో కూడా చర్చ నడుస్తూ ఉంది. సార్ చూడొచ్చు, నేను ఆవిడ కట్ చేసుకున్న వేళ్ళు కానీ ఇవన్నీ నేను చూపించట్లేదు. ఉన్నాయి ఇమేజెస్లు, వీడియోలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీడియో చూసేవాళ్ళు డిస్టర్బ్ అవుతారు. అలాగే ఇక్కడ కూడా మనం వాళ్ళ బ్లడ్ అవి ఇవి ఉన్న గాయాలు మనం చూపించలేం కాబట్టి చూపించడం లేదు. ఇది వార్త. ఏపీలో అరాచకాలపై వేలు నరుక్కొని నిరసన, దేశ రాజధాని ఢిల్లీలో కలకలం, బాధితురాలు గుంటూరు మహిళ. అంటే గుంటూరు శివార్న స్వర్ణభారతి నగరం అని ఉంటుంది, బట్ నియోజకవర్గం మాత్రం పత్తిపాడు కింద వస్తుంది ఆ ప్రాంతం. మాజీ హోంమంత్రి సుచరిత అనుచరుల అక్రమాలపై ఏకరవు,
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అక్రమాలపై గుంటూరు రూరల్ మండలం స్వర్ణభారతి నగర్లోని కృష్ణ తులసి నగర్ డి బ్లాక్కు చెందిన కోపూరి లక్ష్మి దేశ రాజధానిలో ఆదివారం ఏకలవ్య తరహాలో నిరసన చేపట్టారు. ఢిల్లీలో ఇండియా గేటు వద్ద తన అనుచరులతో నిరసన వ్యక్తం చేస్తూ ఒక్కసారిగా తన బొటని వేలుని నరుక్కొని కలకలం రేపారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు గుంటూరు జిల్లా పత్తిపాడ నియోజకవర్గంలో జరుగుతున్న ఘటనలే నిదర్శనం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతూ ఉందో పత్తిపాడ ఒకటి చూస్తే ఎగ్జాంపుల్ తెలిసిపోతుంది అని ఆమె ఆక్రోశించారు. ముఖ్యంగా పత్తిపాడ నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ దృష్టికి తీసుకెళ్లాల ఉద్దేశంతో ఆమె 3 రోజుల క్రితం మహిళా ప్రజా సంఘాల నాయకులు వాళ్లతో కలిసి ఢిల్లీ వెళ్ళి అక్కడ ఈ విధంగా నిరసన తెలిపారు. ఇది వ్యవహారం. ఆవిడ ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న విజువల్స్ ఇవన్నీ కూడా. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై మా మహిళల పోరాటం అని ఓ బ్యానర్తో ఆవిడ ఇక్కడ ఉన్నారు. ఆవిడ చూడవచ్చు, ఇక్కడ కోపూరి లక్ష్మి అనే ఆవిడ నిరసన వ్యక్తం చేశారు. మీడియా కవరేజ్ జరుగుతూ ఉంది. ఆ తర్వాత ప్రధానంగా ఆవిడ ఏమని ఆరోపించారు అంటే భూ కబ్జాలు, ఎంఆర్ఓ సంతకం ఫోర్జరీ, కిడ్నాపింగ్ చేయటం, డబ్బుల కోసం మాయమాటలు చెప్పి ఆడపిల్లల్ని లొంగ తీసుకోవడం, గంజాయి, ఇది ముఖ్యం, గంజాయి అమ్మే వాళ్ళకు అండగా నిలుచుట, చిన్నపిల్లలకు గంజాయి అలవాటు చేసి వాళ్ళ చేత పనులు చేయించడం, గొడవలకు తీసుకుని వెళ్ళడం, వాళ్ళని రౌడీ షీటర్లుగా మార్చడం, అది మాస్ ఏరియా స్వర్ణభారతి నగరంతా కూడా. సో వాళ్ళ గంజా అలవాటు చేసి వాడేసుకుంటా ఉన్నారు ఈ కబ్జాలకి, అరాచకాలకి, అక్రమాలకి, వీటన్నిటికీ కూడా. సో గంజాయి మత్తుకు బానిసై చిన్నపిల్లలు వాటిని కొనుక్కొని తాగడానికి డబ్బులు లేక దొంగతనం చేయడం, రాత్రిపూట ప్రయాణం చేసే వాళ్ళని దారుణంగా కొట్టి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కొని పారిపోవడం, మరీ కిరాతకంగా రౌడీలాగా తయారవుతూ ఉన్నారు. అంటే టోటల్గా ఆంధ్రప్రదేశ్ గంజాయి ప్రదేశ్గా మారిపోయిందని ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవిడ వ్యక్తిగత స్వార్థం ఏం లేదు, తనకు వ్యక్తిగతంగా వచ్చిన నష్టం కానీ తన కుటుంబానికి కానీ కాదు, సమాజం ఇలా తయారైపోతూ ఉంది, రాష్ట్రం ఇలా తయారైపోతుందని ఒక మహిళగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపైన ఆవిడ పోరాటం. అలాగే ఆవిడ ఆ బొటల వేలు నరుక్కోక ముందు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు, చూద్దాం. నమస్కారం అండి, నా పేరు కోపూరి లక్ష్మి, ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలిని. నేను గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం స్వర్ణభారతి నగర్లోని కృష్ణ తులసి నగర్ డి బ్లాక్లో ఉంటాను. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మా ఏరియాలోని పత్తిపాడు నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాల గురించి రాష్ట్రం ప్రపంచం అంతా వినిపించాలనే ఒక ఉద్దేశంతో నేను ఇవన్నీ మీకు విన్నవించుకుంటున్నాను. మా ఏరియాలో జరిగేది మైనర్లకి, మైనర్లకు గంజాయి అమ్మడం, వారి చేత నేర వృత్తిని నేర్పించడం ఒకటి నేర్పుతున్నారండి. రెండోది తప్పుడు పత్రాలు సృష్టించి వీళ్ళ ఎంఆర్ఓ సంతకం ఫోర్జరీ చేసి ఇచ్చేస్తున్నారండి. తర్వాత వచ్చేసరికి దొంగ బీపారాలు సృష్టించడం, రెవెన్యూ రికార్డ్ చెప్పాను, తర్వాత అందరినీ కత్తులతో రాడ్లతో బెదిరించడం, ఆడవాళ్ళని బయటికి లాక్కెళ్ళి ఎన్నో అరాచకాలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఈ అరాచక పాలన గురించి ఒకసారి మోదీ గారికి, ముర్ము గారికి, చీఫ్ జస్టిస్ ఢిల్లీ చంద్రచూడ్ గారికి కూడా విన్నవించుకోవాలని, వారికి మేము స్వయంగా ఈ మా పత్రాలను సమర్పించుకోవాలని ఈ మార్గాన్ని ఎన్నుకొని మేము బయలుదేరి ఢిల్లీ వచ్చామండి. అయితే కనుక ఇవన్నీ నాయస్సీలు, నాయస్టీలు, నాబీసీలు అంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఎస్సీ మహిళ మీ అరాచకాలకి గంజాయి ప్రదేశ్గా మారడానికి, యువత బలైపోవడానికి, మహిళలపై అరాచకాలు అకృత్యాలకి నిరసనగా బొటన వేలు బలిచ్చారు. ఆవిడతో ఒకసారి మాట్లాడి చూద్దాం. హలో సార్, నమస్తే సార్. నమస్తే లక్ష్మి గారు, నేను శివ అండి. శివ గారు నమస్తే, చెప్పండి సార్. మీరు ఢిల్లీ వెళ్ళారు, అవును సార్, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు కానీ అక్రమాలు కానీ వీటిపైన నిరసన తెలియజేయడానికి. అభినందనీయం, ఎందుకంటే మీరు ఇక్కడ పోరాటం చేశారు ఆంధ్రప్రదేశ్లో, ఢిల్లీ దాకా కూడా తీసుకెళ్లారు, ఈ విషయం అభినందనీయం. కానీ మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో బొటన వేలు నరుక్కోవడం అండి, దాన్నైతే ఎట్టి పరిస్థితుల్లోనూ నేనైతే సమర్థించను. ఎందుకంటే పోరాటం చేయడం, నిరసన వ్యక్తం చేయడం రకరకాల మార్గాలు ఉంటాయి, కానీ బట్ మీరు ఆ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకు అక్కడ దాకా వెళ్లాల్సి వచ్చింది? అంటే మాకు జరిగిన అన్యాయం గురించి, అక్రమాల గురించి, దౌర్జన్యాలు ఇక చెప్పాలంటే ఇక వాళ్ళ అరాచకాలు చెప్పలేని మాటల్లో చెప్పలేనంత అరాచకం సార్.
చిన్న పిల్లలకి కూడా గంజాయి అలవాటు చేసి వాళ్ళని వీళ్ళకి రౌడీలుగా, అంటే వీళ్ళ కింద ఒక ముఠ లాగా, మాఫియా లాగా, వీళ్ళ కింద మాఫియా లాగా పెట్టుకుని వాళ్ళ చేత అరాచకాలు చేయించడం. ఇది 9 సంవత్సరాల కాడ నుంచి 20, 15 అలా వీళ్ళందరూ ఒక మా 41వ డివిజన్ లోనే 100 మంది మైనర్ బాలికలు గంజాయి వాళ్ళు ఉన్నారంటే. బాలికలే, బాలురా బాలికల, బాలురా బాలికలు కూడా ఇప్పుడిప్పుడు అలవాటు అవుతున్నారు. ఏది స్కూల్కి వెళ్ళే పిల్లలు. దారుణం, అసలు మహాదారుణం. మీకు ఎవిడెన్స్ సహా మీరు వస్తే చూపిస్తాం మేము అంతే. ఓకే, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లల్ని కూడా ఏది ఈ చిన్నపిల్లలు మగపిల్లలే, ఈ చిన్నపిల్లలు ఆడపిల్లలకి అలవాటు చేసి ఒక రకమైన అసలు అది. మీరు ఇప్పుడు అధికారుల దృష్టికి ఎన్నిసార్లు ఈ విషయాన్ని తీసుకెళ్లారు, ఏ విధంగా పోరాటం చేశారు, వాళ్ళ స్పందన ఏంటి అసలు దీనికి సంబంధించమ్మా? అధికారులు చాలా వరకే మా ఏరియాలో ఉన్న మహిళలు అన్నారు, మేము అధికారులే, మా ఏరియాలో గంజాయి దొంగతనాలు వైసీపీ అరాచకాలు జరుగుతున్నాయండి. అది కాకుండా భూ కబ్జాలు, అండ్ ఎంఆర్ఓ ఆఫీస్ లో వీళ్ళే ఎంఆర్ఓ గారు లాగా సంతకాలు. ఏది మంత్రి సుచరిత గారు, మాజీ మంత్రి, ఆవిడ అనుచరులే అసలు పక్క ఆవిడ అనుచరులు, వాళ్ళకే సపోర్ట్ ఇచ్చేదావా ఇంకెవ్వరికి, ఇది వాళ్ళకే సపోర్ట్ ఇచ్చి వాళ్ళు ఎన్ని చెయ్యండి. ఒక ముక్కలో చెప్పాలంటే ఇంకంతా భాగం అనమాట వీళ్ళకంతా, ఇంకదే అక్కడ జరుగుతుంది. ఎన్నాళ్ళ నుంచి చేస్తా ఉన్నారు మీ పోరాటం గానీ, వినతి పత్రాలు సమర్పించడం గానీ? 5 సంవత్సరాల నుంచి సార్. 5 ఏళ్ల నుంచి చేస్తా ఉన్నారు. 5 ఏళ్ల నుంచి ఇది జరుగుతానే ఉంది. ఒక్కరోజు కూడా బయట మనుషులు మాట్లాడే అసలు పోలీసు అమ్మా మీ కేసు తీసుకోవద్దన్నారు, అసలు పబ్లిక్ గా చెప్తారన్నమాట. ఒక ఎంఆర్ఓ రావని, ఒక సీఏ ఎవరైనా సరే మీ కేసు పట్టించుకోవద్దన్నారు అని పక్కన పడేయటమే, మొహమాటం లేకుండా. ఇంకా ఎక్కడికన్నా ఎస్పీ దగ్గరికి వెళ్ళాము, డీజీపీ గారి దగ్గరికి వెళ్ళాము, మరి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, ప్రతి ఒక్కరికి నివేదికలు సమర్పించామండి. ఆఖరికి సీఎం గారి దగ్గరికి కూడా వెళ్ళాం 2 సార్లు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి, జగన్ గారి దగ్గరికి వెళ్ళారు? జగన్ గారి దగ్గరికి వెళ్ళాము. మీకు అపాయింట్మెంట్ దొరికిందా అమ్మా? దొరకదు కదా అంత సామాన్యంగా. అసలు ఆయన గేట్ దాటినేస్తాడండి, ఆయన పెద్ద కోట కట్టుకున్నాడు. ఆ కోట బయట ఒక ఎంఆర్ఓ లాంటి ఆఫీస్ ఉన్న, ఒక సిఐ లాంటి ఆఫీస్ పెడతారు అక్కడ. అంతే, అక్కడ అక్కడి నుంచి వచ్చారు అంతే. ఇంకా అక్కడ ఇస్తే మేము పంపిస్తాం ఫోన్ అమ్మా అంటారు, ఇక అంతే సంగతి. ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మమ్మల్ని పిలవటం గానీ ఎంక్వైరీ చేయడం. సో ఇక్కడ ఎవరు పట్టించుకోకపోవడంతో ఈ రాష్ట్రంలో మీరు ఢిల్లీ వెళ్ళారు, అక్కడ నిరసన తెలిపారు. అవును సార్. అక్కడ మీడియా ఎలా రిసీవ్ చేసుకుందామా? మరి మీరు వేలు నరుక్కున్నారు, ఇదేం చిన్న విషయం కాదు, చాలా పెద్ద ఘటన, దురదృష్టకరం, దారుణం కూడా. వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసే దారుణం కన్నా ఇది మేము చేసింది చిన్నదని మా అభిప్రాయం సార్. అది వాళ్ళు చేసే దారుణాల కన్నా, భయంకరమైన దారుణాల కన్నా మేము చేసింది ఇది. అది మాకు మేముగా శిక్షించుకోవటం, ఇంకొకళ్ళు మేము శిక్షించలేదు. అది అట్లయినా మహిళలు గానీ ఇంకా కళ్ళు తెరుస్తారేమో, ఇంత పాడైపోతుందా ఈ రాష్ట్రం అని చెప్పేసి మహిళలు కళ్ళు తెరుస్తారని ఒక ఉద్దేశం. ఓకేమ్మా, ఓకేమ్మా, మీరు ఢిల్లీ వెళ్ళారు, నిరసన వ్యక్తం చేశారు, ఏం జరుగుతూ ఉందో రాష్ట్రంలో ఢిల్లీ వేదికగా చెప్పారు, ఆ విషయం వరకు అభినందనీయం కానీ, బట్ ఇలాంటి బొటనవిల్ నరుక్కు లాంటి ఘటనలు మరొకసారి అలాంటి ప్రయత్నాలు మీరు చేయకండి. మరలా మీరు ఢిల్లీ దాకా ఈ వ్యవహారాలు తీసుకెళ్లారు కాబట్టి మీ పైన కూడా కక్ష కట్టే అవకాశం ఉంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని నా మనవమ్మ లక్ష్మి గారు. తప్పకుండా సార్, తప్పకుండా, జాగ్రత్త. ఓకే అమ్మా, మరొకసారి మీకు ఏదైనా ఇబ్బంది కానీ ఏదైనా ఆపద ఉంటే ఒకసారి నాకు కాల్ చేయండి అమ్మా మాకు, ఓకేనా సార్? మీకేదైనా ఇబ్బంది తలెత్తినా, ఎవరైనా బెదిరించినా కాల్ చేయండి మాకు, ఓకేనా? మా నుంచి తగిన సహాయ సహకారం, మీడియా సహకారం మేము అందిస్తాం సార్. ఓకే అమ్మా, ఉంటాను. ఇది విన్నారు కదా లక్ష్మీ గారి వ్యవహారం, వ్యవస్థలేవి పట్టించుకోకపోవడంతో ఎవరు కూడా న్యాయం చేయకపోవడంతో రాష్ట్రం కోసం ఢిల్లీ వెళ్ళి తన బొటన్ వేలు బలిచ్చారు. ముందుగా చెప్తున్నా కదా, ఎంకరేజ్ చేయం కానీ, బట్ ఒక కదలిక అయితే తీసుకొచ్చారని అయితే నేను భావిస్తా ఉన్నాను. చూద్దాం మరి ఏం జరుగుతుంది. వీడియో పైన, ఢిల్లీలో వ్యవహారం పైన, లక్ష్మీ గారు బొటన్ వేలు బలివ్వడం పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.